కానీ ఎంత కీర్తిని మీరు సంపాదించారు ఎంత గౌరవంగా మీరు బ్రతకగలిగారు మీరు ఏ సిద్ధాంతానికి కట్టుబడగలిగారు అన్నది మీకు గౌరవాన్ని తీసుకొస్తుంది మిమ్మల్ని కన్నవాళ్లకి కీర్తి తీసుకొస్తుంది సమాజం అంతా ఎంతో సంతోషంగా మిమ్మల్ని గౌరవిస్తుంది నేను ఉన్న ఊళ్ళో కాకినాడలో డాక్టర్ రావు గారిని ఉన్నారు డైరెక్టర్ ఆఫ్ మెడిసిన్ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేశారు వారు రిటైర్ అయిపోయినప్పుడు పదవీ విరమణ చేసినప్పుడు ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ ఆయనను ఆహ్వానించాయి అయ్యా మీకు లక్ష రూపాయలు ఇస్తాం కొన్ని గంటలు వచ్చి కూర్చోండి చాలు మీరు మా హాస్పిటల్లోని అపర ఈశ్వరుడు ఆయన ఇలా నాడి పట్టుకుంటే చెప్పగలరు టెస్ట్ కూడా చేయకముందే వచ్చిన వ్యక్తికి ఎక్కడ ఏ అనారోగ్యం ఉందో చెప్పగలిగినటువంటి దిట్ట ఆంధ్రదేశంలో నేను స్వయంగా అటువంటి అనుభవాన్ని పొందాను నేను ఒకప్పుడు హైదరాబాద్లో ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నా భార్య గురించి ఆయన అడిగారు నన్ను మీరు ఎవరికి చూపిస్తారని అడిగారు కాకినాడలో ఐవీరావు గారు చూస్తుంటారండి అన్నాను వెంటనే కూర్చున్న డాక్టర్ గారు లేచి నిలబడి నమస్కారం చేశాడు చేసి అన్నారు ఐవీరావు గారా ఆయన దైవాంశ సంభూతుడండి ఆయన ఈశ్వరుడు ఆయనకి చూపించిన తర్వాత ఇక మాకెందుకు చూపించారు అసలు ఆయన చెప్పిన తర్వాత ఇంకొకరికి చెప్పక్కర్లేదన్నారు కార్పొరేట్ హాస్పిటల్స్ లక్షలు ఇస్తామంటే అక్కర్లేదని మా తండ్రి గారు డాక్టర్గా ఉన్న రోజుల్లో ప్రసూతి వైద్యాని కోసం అని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు తగినంత ధనం లేకపోతే అన్నం వండి పద్యం పెట్టి వాళ్ళకి బిడ్డ పుట్టిన తర్వాత మా నాన్నగారి కారులో వాళ్ళని ఇంటికి పంపించేవారు అటువంటి నాన్నగారి కడుపున పుట్టానని మీరు నమ్ముతారా ఎప్పుడైనా కాకినాడ వచ్చి చూడండి మీకు ఆదర్శంగా ఉండడానికి నేను చెప్తున్నాను ఆయన ఇవాళ ఉదయం వేళ ఒక రెండు గంటల సేపు కూర్చుని ప్రాక్టీస్ చేస్తారు ఆ రెండు గంటల సేపు ఆయన అపాయింట్మెంట్ పొందిన వాళ్ళని చూడ్డానికి ఆయన ఎంచుకున్న ప్రదేశం ఏదో తెలుసా అండి వాళ్ళ నాన్నగారు కూర్చున్నటువంటి ఒక కొయ్య కుర్చీ అందులో ఒక తలగడ దిండు కూడా ఉండదు ఇప్పుడు నాకు వేసినటువంటి ఆసనం లాంటి ఆసనం కాదు ఆయన కోరుకుంటే లక్ష రూపాయల ఆసనం తీసుకొచ్చి వేస్తారు నా తండ్రి గారు నన్ను ఎంతో కష్టపడి కని పెంచి పెద్ద చేసి నువ్వు సమాజానికి వచ్చి పనికొచ్చే డాక్టర్ కావాలని అభిలషించారు నా తండ్రి గారి కోరిక తీరాలని ఆ కొయ్య కుర్చీలో కూర్చుని ఒక కొయ్యబల్ల ఉంటుంది ఆయన ముందు కనీసం పెద్ద టేబుల్ కూడా కాదు కేవలం ఒక కొయ్యబల్ల ఎప్పుడో వాళ్ళ నాన్నగారి కాలంలో వాడినటువంటి ఒక స్టూలు పైన గోడకి వాళ్ళ నాన్నగారి ఫోటో ఉంటుంది అక్కడ కూర్చుని ఆనాడు వాళ్ళ నాన్నగారి ఎక్స్రే చూడాలంటే లేచి వెళ్ళి గోడ దగ్గర వెలుతురులో చూసేవారు ఇప్పటికీ రావు గారు అలాగే కూర్చుని అక్కడే రెండు గంటలు వైద్యం చేసి డబ్బున్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి అదే అంటారు ఇప్పటికీ ఆయన వెయ్యి రూపాయలు కన్సల్టేషన్ ఫీజు పెట్టిన ఆరు నెలల అపాయింట్మెంట్ దొరకదు కానీ ఎప్పుడూ ఆ వంద రూపాయలే ఎందుకని అంటే అది కూడా ఒక నియంత్రణ కోసం ఒక శ్రద్ధ కోసం లేకపోతే ఐవీరావు గారికి చూపించుకున్నామని అయినవాడు కానివాడు కూడా బయలుదేరుస్తాడే అంత మర్యాదతో వైద్యం చేసి రాత్రి అయ్యేటప్పటికే ఎనభై సంవత్సరముల వృద్ధురాలు ఇప్పుడు లేరు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి కూర్చుని అమ్మా బాగున్నావా అన్నం తిన్నావా అని వాళ్ళ అమ్మగారి కాళ్ళు పట్టి వాళ్ళ అమ్మగారిని కాసిన పాలు తాగమని ఉరే ఇవాళ కోడలు బొబ్బట్లు చేసింది ఓ బొబ్బట్టు తిందామంటే షుగర్ అని భయపడి తినలేదురా అంటే అమ్మ నేను ఉన్నాను కదా నీకెందుకు తినేయి అని అమ్మకి బొబ్బట్టు ముక్కలు విరిచిపెట్టి షుగర్ తగ్గిపోవడానికి మళ్ళీ ఓ ట్యాబ్లెట్ వేసి తాను పడుకుని తెల్లవారుసాము ఆయన అభిషేకం చేసుకుని అభిషేక తీర్థం తెచ్చి అమ్మగారు స్నానం చేశాక పుచ్చుకోవడానికి అక్కడ పెట్టి హాస్పిటల్కి స్టెప్ పట్టుకుని ఆయన సెటస్కోప్ పట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటారు విజయనర్సింగ్ హోమ్కి ఇప్పటికీ సాయంకాలం నాలుగు గంటలకి నేను ఎప్పుడైనా ఆఫీస్ బాల్కనీలో నిలబడితే ఇలా తలెత్తితే మీరు నమ్మండి నేను మాట రిక్షాలాగే వాళ్ళ దగ్గర నుంచి రోడ్డు పక్క కూర్చున్న ముష్టి వాళ్ళ వరకు ఆయన నడిచి వెడుతుంటే లేచి నిలబడి నమస్కారం చేస్తారు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఇలా తలొంచుకుని ఆ చేతిలో స్టెప్ పట్టుకుని అలా నడుచుకుంటూ విజయనర్సింగ్ హోమ్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి లోపల కూర్చుని అక్కడ ఆయన ట్రీట్మెంట్ ఇస్తారు అది జీవితం అంటే అది మర్యాద అంటే అది గౌరవం అంటే అందుకే ఐవి రావు అన్న ఐదు అక్షరాలు సాక్షాత్ పంచాక్షరి మహామంత్రమంతా సంతోషిస్తారు కాకినాడ వాసులు తనని తండ్రి కన్న ఊరిలో జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి నన్ను కన్న ఊరు నేను పెరిగిన ఊరు కాబట్టి నేను నా ఊరిని సేవిస్తాను నాకున్నటువంటి నైపుణ్యంతోనని మహానుభావుడు అంత కష్టపడి అక్కడ వైద్యం చేస్తున్నారు అబ్దుల్ కలాం గారు ఆయన కర్మ కాలిపోయిందా మాజీ రాష్ట్రపతి ప్రపంచ ప్రఖ్యాత విద్వాంసుడు ఇవాళ ప్రపంచంలో ఆయన ఏ యూనివర్సిటీకి వెళ్ళి మాట్లాడుతున్నా కొన్ని వేల మంది విద్యార్థులు కాదు ప్రొఫెసర్స్ కూడా చెవులు ఒగ్గి వింటారు అటువంటి వాళ్ళు పిల్లలకి చెప్పాలి పిల్లలు వృద్ధిలోకి రావాలి వాళ్ళందరూ సమున్నతమైన స్థితిని పొందాలని ఆ వయస్సులో విశ్రాంతి తీసుకోకుండా పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం ఎంత ఇష్టమో భావి భారతం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది నా మాట నమ్మండి మిగిలినటువంటి పనికి మాలిన రాజకీయ నాయకుల యొక్క ప్రసంగాలని అద్భుతంగా మొదటి పేజీల్లో వేసే పేపర్లకు విశిరవతలు పారేయండి త్రో దమ్ అవుట్ ఆఫ్ యువర్ విండో సరి అయినటువంటి పేపర్లు చదవండి ఎప్పుడైనా అబ్దుల్ కలాం గారు చేసినటువంటి ప్రసంగ పాఠాన్ని పూర్తి పాఠాన్ని చదవడం నేర్చుకోండి ఒక్కొక్క మాట మాట్లాడితే ఎంత గొప్ప మాట మాట్లాడతారో మొన్న ఒక చోట ఒక యూనివర్సిటీలో మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు ఈ దేశం వృద్ధిలోకి రావాలి అంటే ఒక్కటే ఒక్క ఆస్కారం ఉంది చిన్న చిన్న దేశాలు ప్రపంచ పటంలో సూది పెట్టి చూపించవలసినటువంటి దేశాలు ఇవాళ ప్రపంచ పటాన్ని శాసిస్తున్నాయి అంటే ఆయిల్ రిసోర్సెస్ మీద వాటికి ఉన్నటువంటి కమాండ్ మనం కూడా ఉన్న ఆయిల్ రిసోర్సెస్ని వాడుకోవడం ఎంత జాగ్రత్తగా వాడుకోవలసి ఉంటుందో అలాగే మనం దేశంలో ఉన్నటువంటి పనికి మాలినటువంటి మొక్కలుగా మనం భావించేటటువంటి ఆకుల నుండి మనం సహజమైనటువంటి ఈ తైలాన్ని పెట్రోలు క్రూడ్ మొదలైనటువంటివి తయారు చేయడంలో ఇన్నోవేటివ్గా విద్యార్థులు చదవడం నేర్చుకోవాలి పిల్లలు అటువంటి ప్రయత్నం చేసిన నాడు ఎవరో ఒక్క విద్యార్థి వల్ల ఈ దేశం యొక్క మొత్తం స్వరూపమే మారిపోతుంది ఎవరో ఒకళ్ళు ఇన్నోవేటివ్ గా ఆలోచించగలిగినటువంటి దృక్పథాన్ని పెంచుకోండి కేవలం ఒక గాటకి కట్టినటువంటి పశువు తాడు ఎంత దూరం వస్తుందో అంత దూరం తిరిగినట్టుగా మూసపోసిన జీవితాలు జీవించకండి ఈ దేశాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ అభ్యున్నతి కొరకు మీ మేధాశక్తిని ఎంత ఉపయోగించుకోగలరో చూడండి ఒక పక్కనేమో మహాపురుషులైన వాళ్ళు అంత గొప్పగా జీవిస్తున్నారు ఇటువంటి మహాపురుషులు కోకొల్లలుగా ఉన్నారు లోకంలో అంతంత గొప్పవాళ్ళు డాక్టర్ శ్రీపాద పినాకపాణి ఇప్పటికీ నాకు కబురు చేస్తుంటారు ఒక్కసారి రావాయా కోటేశ్వరరావు నిన్ను చూడాలని ఉందని ఎటువంటి మహానుభావుడు విశాఖపట్నం మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్ చేసి సంగీతంలో పరమ నిష్ణాతులై ఇప్పటికీ శయ్య మీద ఉండి లేవలైనటువంటి స్థితిలో కూడా సంగీతంలో అటువంటి స్థాయిలో ఇప్పటికీ ఆయన స్వరాలు వేసి పాడుకుంటూ ధరించిపోతూ అంతమంది శిష్యులు వచ్చి ఆయన్ని సేవిస్తుండగా తొంభై సంవత్సరములు దాటిపోయిన వయసులో కూడా పనికి మాలిన వాడిగా కాకుండా కొన్ని లక్షల మందికి పనికొచ్చే వారిగా జీవితాలు గడుపుతున్న మహాపురుషులు ఉన్నారు కానీ మన పత్రికలకి కానీ మన టీవీ ఛానల్స్కి కానీ అలాంటి వాళ్ళు అక్కర్లేదు వాళ్ళ గురించి మీకు చెప్పే ప్రయత్నం అది అసలు చెయ్యు ఏవి అక్కర్లేదు ఎక్కడో ఎవడో నూతులో పడిపోతే ఆ నూతులో పడిపోయిన దాన్ని బ్రేకింగ్ న్యూస్ అని ఒక మాట పడిపోయాడని పది మాటలు గంటసేపు మీకు చూపిస్తారు చూసి మీరు పొందే ప్రయోజనం ఏపాటిది మీరు ఆలోచించండి మీకు మీరు రెసిస్టెన్స్ డెవలప్ చేసుకోకపోతే వెళ్ళిపోయిన సమయం మీకు రాదు నేను అందుకే మీకు మనవి చేస్తున్నాను నా ఆర్తిని మీరు సహృదయంతో అర్థం చేసుకోండి సమయమే మిమ్మల్ని లోకంలో ఏది చేసినా వృద్ధిలోకి తీసుకొస్తుంది నా ఒంట్లో ఓపిక ఉండగా నేను ఏది చేశానో అదే నాకు తృప్తి నా ఒంట్లో ఓపిక అయిపోయిన తర్వాత నేను ఇది చేసి ఉంటే బాగుండేది అనుకుంటే ఆనాడు నాకు తృప్తి లేకపోవచ్చు నేను రాత్రి రెండు గంటలకు పడుకునుండి ఉండవచ్చు తెల్లవారుజామున నాలుగున్నరకి లేచి ఉండవచ్చు నిన్న రాత్రి రెండున్నర గంటలే పడుకున్న కారణం చేత నాకు చాలా నీరసంగా ఉండుండవచ్చు కానీ ఈ సభ మళ్ళీ రాదు మళ్ళీ నేను మీతో మాట్లాడడం అనేటటువంటి అవకాశం నాకు కలగదు నాలుగు మంచి మాటలు చెప్పడం వల్ల మీలో ఏ ఒక్కరికైనా ప్రతిస్పందన కలిగి ఇది ఉపకార బుద్ధితో మంచి మాట అన్న భావన మీలో కలిగి మార్పుకి కారణమైతే పరమేశ్వరుడు యాభై ఏళ్లు నన్ను బతికించి నాకు ఊపిరిచ్చినందుకు ధన్యుత తప్ప నీరసంగా ఉందని పడుకుంటే నాకు వచ్చేది ఉంది కాబట్టి మీరు ఆర్తితో గ్రహించండి నేను ఏ స్వార్థంతో మీకు నేను ఈ బోధ చేయట్లేదు పనికి మాలిన విషయాల మీద మీ దృష్టి పెట్టకండి ఎన్ని అక్కర్లేని కార్యక్రమాలు నేను చూస్తూ ఉంటాను విద్యార్థుల్ని ఎంతమంది ఎన్ని పనికి మాలిన కార్యక్రమాలు చూస్తుంటారో దానివల్ల భవిష్యత్ అంతా నాశనం అయిపోతూ ఉంటుంది ఎవరో ఒక ఆవిడ అవతలవాడెవడో తెలియదు ఇక్కడ ఫోన్ మోగుతుంది అక్కడికి మాట్లాడుతుంది మీ టీవీ వాయిస్ తగ్గించండి అంటారు మీరెవరు మీరేమిటి ఏం చేస్తుంటారు అవతలవాడెవడో మనకి తెలియదు ఇది అరగంట సేపు అక్కర్లేనిది విని ఇరవై నిమిషాలు అడ్వర్టైజ్మెంట్లు చూసి పళ్ళు ఏం పెట్టి తోముకోవాలో జుత్తు ఎంత పొడుగు సాగుతుందో ఏది పెట్టి రుద్దుకుంటే ఎంతసేపు చూసినా పళ్ళు జుత్తు ఈ రెండింటి మీద ఉండే అడ్వర్టైజ్మెంట్లే ఇన్ని అడ్వర్టైజ్మెంట్లు చూస్తే మీకు పనికి వస్తుందో పనికిరాదో కోరుకున్నదో కోరుకోనిదో తెలియనటువంటి ఒక విషయాన్ని ఒక ఐదు నిమిషాలు చూపించడానికి అంత ఇంపార్టెంట్ టైం ఒకసారి మీకు పోతే మీరు ఇది కావాలి అనుకున్నది మీరు అవడం ఎలా సంభవిస్తుంది తర్వాత ఏడిచి ప్రయోజనం ఉండదు ఎందుచేత అంటే ఇవాళ మీకు తెలియదు పిల్లలు కానీ మీ భవిష్యత్ అనేటటువంటిది ఎంత భయంకరంగా ఉంటుందో టైం దుర్వినియోగం అయిపోతే తెలియదు కష్టపడి చదువుకున్నది ఇంటర్మీడియట్లోను ఎంసెట్లోను ఎవడు కష్టపడి చదివాడో వాడి స్థితి వేరు అంత గొప్పగా చదువుకున్నవాడు యూనివర్సిటీల్లో ప్లేస్మెంట్లోకి వెళ్ళిపోతాడు మంచి మంచి కాలేజెస్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి బాగా చదువుకోగానే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్లో వాడు వెళ్ళిపోతాడు వాడు చదువుకున్న ఇన్ టూ ఇయర్ ఇంటర్మీడియట్ కోర్సులో బాగా చదువుకున్నందుకు హీజ్ ఫ్యూచర్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్ ఒక్కసారి ఎంసెట్లో సరిగ్గా పెర్ఫామ్ చేయనందుకు ఏదో ఒక పెద్ద ప్రఖ్యాతి లేని ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకుని బయటికి వచ్చిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న ఆర్తి నాకు ఎంతో తెలుసు ఎంతమంది తల్లిదండ్రులు ఇవ్వాలని నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటారో బయటికి వచ్చేస్తారు ఇంటర్మీడియట్లో తనతో పాటు చదువుకున్నటువంటి విద్యార్థి నిష్కారణంగా మూడు వందల అరవై ఐదు రోజులు క్రికెట్ ఆడుతూనే ఉంటారు వాళ్ళకి అది అలవాటు వాళ్ళకి దానివల్ల కోట్లు వస్తాయి వాడు ఆడతాడు నువ్వు ఎప్పుడు చూడాలో అప్పుడు చూడాలి నువ్వు అదే పనిగా చూస్తూ కూర్చుంటే రేపొద్దున్న ఆరు సంవత్సరములు తిరిగేసరికి నీతో పాటు చదువుకున్నటువంటి విద్యార్థి డెబ్భై లక్షల రూపాయల కార్లో గొప్ప ఐశ్వర్యవంతుడి కుమార్తెని తనకి భార్యగా స్వీకరించి గొప్ప అధికారి అయి డ్రైవర్ కారు నడుపుతుంటే వెనక సీట్లో తన భార్యతో కూర్చుని సిగ్నల్ లైట్ దగ్గర ఇంకా ఇంజనీరింగ్ అయిపోయినా కూడా సెటిల్ అవ్వక ఇంకా ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్తాన నాన్నగారు మీకు ఉన్నదంతా ఖర్చు పెట్టిస్తారా అంటే తండ్రి ఏడుస్తూ తల్లి ఇంట్లో కూర్చుంటే సైకిల్ మీద సిగ్నల్ లైట్ దగ్గర వీడాగితే కారులో వాడాగుతాడు వాడు గ్లాస్ దింపి ఎరా బాగున్నావా అని అడిగితే అప్పుడు తను పోగొట్టుకున్నది ఏమిటో తెలుసుకున్నా ఇక తాను ఈ కెనాట్ రోల్ ఇట్ బ్యాక్ ఇక తీసుకురాలేడు అయిపోయింది అంతే కాలము ఇక వెనక్కి రాదు ఒక్కసారి కాలాన్ని మీరు ఉపయోగించుకోవలసిన సమయంలో సక్రమంగా ఉపయోగించుకున్నారా జీవితము సా